నమస్తే ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. చెర్ల మండలం వివోఏల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఐకేపీ వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు స్థానిక ఎమ్మెల్యే పోదెం వీరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సంపూర్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పోదెం వీరయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ఐకేపీ ఉద్యోగులుగా సంఘాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ, గుర్తింపు లేకుండా వెట్టిచాకిరి చేస్తూ అతి తక్కువ జీతంతో పనిచేయించుకుంటున్న ప్రభుత్వానికి కనువిప్పు అయ్యే విధంగా ఐకేపీ వివోఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ మెడలు వంచి పరిష్కారం అయ్యే విధంగా నా వంతు బాధ్యతగా అసెంబ్లీలో గొంతు ఎత్తుతానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పిసిసి మెంబర్ నల్లపు దుర్గప్రసాద్, ఎంపీటీసీలు మడకం పద్మజ, జ్యోతి, పులిగుండాల సర్పంచ్ చలపతిరావు, గూడపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ ఎస్ఆర్ 7 టీవీ స్టేట్ ఇన్ఛార్జ్. తెలంగాణ ఆంధ్ర కొట్లాడుతున్నాయి, మిగిలిపోయి ఈ ముఖ్యమంత్రి గారు దీన్ని వీళ్ళని ఐకేపీ వాళ్ళని పూర్తిగా పట్టుకొని గోదావరిలో పడేస్తాడు. వీళ్ళ యొక్క మంచి డిమాండ్స్ అన్నింటినీ తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఐకేపీని ఒక డిపార్ట్మెంట్గా ఫ్రేమ్ చేసి వీళ్ళకి కావాల్సినటువంటి స్టేమ్స్ అన్నింటినీ డిక్టేషన్ చేసేందుకు ఒక కమిటీని వేసి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడాలని కూడా కోరుతూ దీన్ని ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి దాన్ని ప్రభుత్వానికి రికమెండ్ చేస్తానని చెప్పి కూడా